అధ్యాయం ఇరవై మేము కాశ్మీరు వెళ్లలేదు నాన్నగారు వేసవి సెలవుల్లో హిమాలయాల దిగువ కొండలకు నాతోబాటు రమ్మని గురువుగారిని మరో నలుగురు స్నేహితుల్ని పిలుద్దామనుకుంటున్నాను కాశ్మీరుకు ఆరు రైల్వేపాసులు మా ప్రయాణం ఖర్చులకు సరిపడే డబ్బూ ఇస్తారా నేననుకున్నట్టుగానే నాన్నగారు మనసారా నవ్వారు నువ్వీ కాకమ్మ కథ చెప్పడం ఇది మూడోసారి కిందటి వేసంగుల్లోనూ అంతకుముందు వేసంగుల్లోనూ ఇలాగే అడగలేదు నువ్వు చివరి క్షణంలో శ్రీ యుక్తేశ్వర్ గారు రామంటారు నిజమే నాన్నగారు కాశ్మీరు విషయంలో మా గురువుగారు ఖచ్చితంగా మాట ఎందుకు ఇవ్వడం లేదో నాకు అర్థం కాకుండా ఉంది కాని నేనప్పుడే మీ దగ్గర పార్సులు తీసేసుకున్నానని చెబితే ప్రయాణానికి ఆయన ఒప్పుకుంటారని ఎందుకో అనిపిస్తోంది నాకు అప్పటికైతే నాన్నగారికి నమ్మకం కలగలేదు కాని ఆ మన్నాడు ఆయనే కొన్ని పరిహాసాలతో నన్ను ఆటపట్టించిన తరువాత ఆరు పాస్లు ఒక పది రూపాయల నోట్లకట్ట నా చేతికిచ్చారు నీ ఉత్తుత్తి ప్రయాణానికి ఇలాంటి ఆధరువులేవీ అక్కర్లేదనుకుంటాను అయినా ఇవిగో అని వ్యాఖ్యానించారు నాన్నగారు ఆ రోజు మధ్యాహ్నం నేను దండుకున్నవి తెచ్చి గారి ముందు ప్రదర్శించాను నా ఉత్సాహం చూసి ఆయన చిరునవ్వు చిందించారే చిందించారైకాని మాటమట్టుకు ఎటూ తేల్చలేదు నాకు రావాలనే ఉంది చూద్దాం వారి ఆశ్రమంలోని చిన్ని శిష్యుడైన కనాయిని మాతో రమ్మని అడిగినప్పుడు ఆయన ఏమీ వ్యాఖ్యానించలేదు మరో ముగ్గురు స్నేహితులను కూడా మాతో రమ్మని చెప్పాను రాజేంద్రనాథ్మిత్ర జ్యోతి నాడీ మరో అబ్బాయి మరుసటి సోమవారం నాడు బయల్దేరాలని నిర్ణయమైంది శని ఆదివారాలు రెండు రోజులు కలకత్తాలో ఉండిపోయాను మా చుట్టాలబ్బాయి పెళ్లితంగమంతా కలకత్తాలో మా ఇంట్లోనే జరుగుతోంది నా సామాను తీసుకుని సోమవారం పొద్దుట శ్రీరాంపూర్లో దిగాను రాజేంద్ర ఆశ్రమ ద్వారం దగ్గర నన్ను కలుసుకున్నాడు గురుదేవులు బయటికి షికారుకు వెళ్లారు ఆయన రామంటున్నారు ఆ మాటకు నాకు ఎంత విచారం కలిగిందో అంత పట్టుదల కూడా పెరిగింది కాశ్మీరు వెళ్లడానికి నేను వేసిన పథకాలు భ్రమతో కూడినమని అపహాస్యం చేసేందుకు నాన్నగారికి మూడోసారి అవకాశం నేనివ్వను రాజేంద్ర ఒప్పుకున్నాడు ఒక నౌకర్ను సంపాదించడానికి నేను ఆశ్రమం నుంచి వెళ్లాను గురుదేవులు లేకుండా కనాయీ ప్రయాణం కట్టడని నాకు తెలుసు పైగా మా సామాను కాపలాకాయడానికి ఎవరో ఒకరు అవసరం బిహారీ నా మనస్సులో మెదిలాడు అతను వెనక మా ఇంట్లో నౌకరు ఇప్పుడు శ్రీరాంపూర్లో ఒక ఉపాధ్యాయుడి దగ్గర పనిచేస్తున్నాడు నేను వడివడిగా నడుస్తూ పోతుండగా శ్రీరాంపూర్ హౌస్ దగ్గరున్న క్రిస్టియన్ చర్చికెదురుగా గురుదేవులు తారసపడ్డారు ఎక్కడికెళ్తున్నావోయ్ శ్రీయుక్తేశ్వర్ గారి ముఖంలో చిరునవ్వన్న మాటే లేదు గురుదేవా మనమనుకున్న ప్రకారం ప్రయాణం చేయడానికి మీరూ కనాయి రావడం లేదని విన్నాను బిహారీ కోసం వెతుకుతున్నాను కిందటేడు కాశ్మీరు చూడ్డానికి అతనెంతో మనసుపడ్డాడని జీతం లేకుండా కూడా అన్నాడని మీకు జ్ఞాపకం ఉంటుంది అవును జ్ఞాపకముంది అయినా బిహారీ రావడానికి ఒప్పుకుంటాడని అనుకోను దాంతో నా సహనం సన్నగిలింది సరిగా ఈ అవకాశం కోసమే అతను ఆత్రంగా ఎదురుచూస్తున్నాడండి అన్నాను మా గురుదేవులు మౌనంగా మళ్లీ సాగించారు నేను కాసేపట్లోనే స్కూలు మాస్టర్గారి ఇల్లు చేరుకున్నాను బిహారీ ముంగిట్లోనే తారసపడ్డాడు అతని పలకరింపులోని ఆప్యాయత నేను కాశ్మీరు పేరు చెప్పేసరికి చటుక్కున మాయమైంది క్షమాపణ చెప్పుకుంటున్నట్టుగా ఏదో గొణిగి యజమాని ఇంట్లోకి దూరాడు నేను అరగంటసేపు అక్కడే పడిగాపులు పడివున్నాను బిహారీ ఆలస్యానికి కారణం ప్రయాణం ఏర్పాట్లు చేసుకుంటూ ఉండడమే కాని మరేంకాదని అంతసేపు నన్ను నేను సమాధానపరుచుకుంటున్నాను చివరికి వీధి తలుపు తట్టాను బిహారీ దాదాపు అరగంట క్రితం వెనకవేపు మేడమిట్లు దిగి వెళ్ళిపోయాడు అని చెప్పాడు కాయన రవ్వంత చిరునవ్వు ఆయన పెదవుల మీద తొణికిసలాడింది అక్కడి నుంచి దిగాలు పడివస్తూ బిహారీని మాతో రమ్మని పిలవడంలో ఏమైనా బలవంతం చేస్తున్నట్లు ఉందా లేకపోతే గురుదేవుల అదృశ్య ప్రభావం ఏమైనా పనిచేస్తోందా అని తర్కించుకున్నాను చర్చి దాటి వెళ్తూ మళ్లీ మా గురుదేవుల్ని కలిశాను ఆయన నావేపే మెల్లగా నడుచుకుంటూ వస్తున్నారు నేనేం చెప్తానో వినకుండానే ఆయన ఇలా అన్నారు అయితే బిహారీ రాడన్నమాట మరిప్పుడు నీ ప్రయత్నమేమిటి అదుపాజ్ఞలు పెట్టే తండ్రికి లొంగకూడదని నిశ్చయించుకున్న ముండి పిల్లవాడి మనస్థితి కలిగింది నాకు మా బాబయ్యని తన దగ్గర పనిచేసే లాల్దారి అనే నౌకర్ని పంపించమని అడుగుతానండి కావాలంటే మీ బాబయ్యని కలుసుకో అన్నారు గారు ముసిముసిగా నవ్వుతూ కాని వెళ్ళినందుకు నువ్వు సంతోషిస్తామని మాత్రం లేదు ఆ మాటకు నేను కీడు శంకించినా నాలో తిరుగుబాటుతనం తల ఎత్తింది గురువుగారిని విడిచిపెట్టి శ్రీరాంపూర్ కోర్ట్ హౌస్లో అడుగుపెట్టాను మా బాబయ్య శారదా ఘోష్ అక్కడ గవర్నమెంటు ప్లీడరు ఆయన నాకు ఆప్యాయంగా స్వాగతమిచ్చారు ఈవేళ నేను కొంతమంది స్నేహితులతో కలిసి కాశ్మీర్కు బయల్దేరుతున్నాను అని చెప్పాను ఈ హిమాలయ యాత్ర కోసం ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్నాను అన్నాను చాలా ముకుందా నీ ప్రయాణం మరింత సుఖంగా జరగడానికి నేను చేయగలిగిందేమన్నా ఉందా ఆదరపూర్వకమైన ఈ మాటలతో నాలో ఉత్సాహం పెళ్ళిబుకింది బాబయ్యా నువ్వు మీ నౌకరు లాల్దారిని పంపించగలవా నా ఈ చిన్న విన్నపం భూకంపం పుట్టించినంత పనిచేసింది మా బాబయ్య కుర్చీలోంచి లేచేసరికి కుర్చీ తిరగబడి బల్లమీది కాగితాలు అన్నివేపులకి చెల్లాచెదురుగా ఎగిరిపోయి కొబ్బరి చిప్పతో చేసిన ఆయన పొడిగాటి హుక్కాగొట్టం చటుక్కున కిందపడి పెద్ద ధ్వని అయ్యింది ఓరి స్వార్థపరుడా ఎంత విపరీతపో ఆలోచన నా నౌకర్ని కాస్తా నువ్వు నీ విలాసయాత్రకి తీసుకుపోతే ఇక్కడ నా అవసరాలు చూసేవాళ్ళెవర్రా అంటూ కోపంతో ఊగిపోతూ అరిచాడాయన నా ఆశ్చర్యాన్ని బయటపడనివ్వకుండా సౌమ్యుడైన మా బాబయ్యలో హఠాత్తుగా వచ్చిన ఈ మార్పు ఈ వేళంతా జరిగిన అగమ్యగోచరమైన సంఘటనలకు మరొకటి తోడైనట్టు భావించాను కోర్టు ఆఫీసునుంచి నేను తిరుగుమొగం పట్టడంలో హుందాతనం కంటే వేగమే ఎక్కువగా ఉంది నేను ఆశ్రమానికి తిరిగి వచ్చేశాను అక్కడ మా స్నేహితులు నాకోసం ఆశతో ఎదురుచూస్తూ గుముగూడి ఉన్నారు గురుదేవుల ధోరణి ఏమాత్రం అంతుబట్టకపోయినా తగినంత గుప్తమైన కారణం ఏదో ఉండి ఉంటుందన్న నమ్మకం నాలో పెరుగుతూ వచ్చింది గురుదేవుల సంకల్పాన్ని నిరోధించే ప్రయత్నం చేసినందుకు నాలో పశ్చాత్తాపం నిండింది ముకుందా మరి కాసేపు నా దగ్గర ఉండవా అని అడిగారు శ్రీయుక్తేశ్వర్ గారు రాజేంద్రాను వాళ్ళు వెంటనే బయలుదేరవచ్చు వాళ్లు కలకత్తాలో నీకోసం కనిపెట్టుకుని ఉంటారు కలకత్తానుంచి కాశ్మీరుకు సాయంత్రం బయలుదేరే ఆఖరి బండి అందుకోడానికి చాలా వ్యవధి ఉంటుంది గురుదేవా మీరు లేకుండా వెళ్లడం నాకు ఎంతమాత్రం ఇష్టంలేదండి అన్నాను దిగులుగా నేనన్నమాట కూడా పట్టించుకోలేదు మా స్నేహితులు ఒక గుర్రబ్బండి తీసుకువచ్చి సామానంతా వేసుకుని వెళ్ళిపోయారు నేను కనాయి గురుదేవుల పాదసన్నిధిలో ప్రశాంతంగా కూర్చున్నాం ఒక్క అరగంటసేపు మౌనం దాల్చిన తరువాత గురుదేవులు లేచి రెండో అంతస్తు భోజనాల గదివైపు వెళ్లారు కనాయి ముకుందుడికి అన్నం వడ్డించు అతను బండి కాసేపట్లో బయల్దేరుతుంది నేను కూర్చున్న కంబళి ఆసనం మించి లేస్తూ హఠాత్తుగా వికారం పుట్టి కడుపులో దారుణంగా దేవేస్తూ ఉండడం వల్ల తూలిపోయాను కత్తితో పొడుస్తున్నట్టుగా కడుపులో తీవ్రంగా పోట్లు రావడంతో నన్నెవరో దారుణమైన నరకకూపంలోకి హఠాత్తుగా విసిరిపారేసినట్టనిపించింది గుడ్డిగా తడుముకుంటూ వెళ్లి గురువుగారు ముందు కుప్పగూలిపోయాను నాలో భయంకరమైన ఏషియాటిక్ కలరా లక్షణాలన్నీ కనిపించాయి శ్రీ గారు కనాయి నన్ను కూర్చునే గదిలోకి మోసుకువెళ్లారు గురుదేవా నా ప్రాణాన్ని మీ చేస్తున్నాను అంటూ బాధగా అరిచాను నా శరీరంలోంచి ప్రాణం తొందరగా పోతున్నట్లు అనిపించడమే దానికి కారణం శ్రీయుక్తేశ్వర్ గారు నా తలను తమ ఒళ్ళో పెట్టుకుని కారుణ్యంతో నా నుదుటిమీద నిమురుతూ ఇలా అన్నారు చూసావా ఇప్పుడు నీ బాటు స్టేషన్లో ఉంటే ఏమయ్యేది సరిగా ఈ సమయంలో ప్రయాణం పెట్టుకోవడం విషయంలో నువ్వు నా నిర్ణయాన్ని శంకించబట్టే విచిత్రమైన ఈ విధంగా నిన్ను ఆదుకోవలసి వచ్చింది అన్నారాయన చివరికి నేను అర్థం చేసుకున్నాను మహాపురుషులు తమ శక్తుల్ని బహిరంగంగా ప్రదర్శించడం సముచితం కాదని భావించబట్టే ఈనాటి సంఘటనల్ని సామాన్య ప్రేక్షకుడు చాలా స్వాభావికంగా పరిగణిస్తాడు మా గురుదేవుల జోక్యం కనిపెట్టడానికి వీలులేనంత సూక్ష్మమైనది ఆయన బిహారీ ద్వారానూ మా బాబయ్య ద్వారానూ రాజేంద్ర ద్వారానూ తదితరుల ద్వారానూ తమ సంకల్పాన్ని అగోచరంగా నెరవేర్చారు బహుశా నేను మినహా ప్రతి ఒక్కరూ ఈ సంఘటనల్ని తర్కసంగతంగానూ సామాన్యంగానూ భావించారనుకుంటాను శ్రీ యుక్తేశ్వర్ గారు సామాజిక కర్తవ్య పాలనలో ఎన్నడూ విఫలరు కానందువల్ల ఆయన కనాయిని పంపి ఒక డాక్టర్ని పిలిపించి మా బాబయ్యకుకూడా కబురుచేశారు గురుదేవా మీరే నాకు నయం చేయగలరు ఇప్పుడు ఏ డాక్టరు వల్ల నయం కాని పరిస్థితిలో ఉన్నాను అన్నాను బాబూ ఈశ్వరకృప నిన్ను కాపాడుతోంది డాక్టర్ని గురించి నువ్వేమీ దిగులు పడకు నిన్నీ పరిస్థితిలో చూడడాయన నీకు ఇప్పటికే నయమైపోయిందిలే గురుదేవుల పలుకులతో ఆ తీవ్రమైన బాధ విరగడైపోయింది నేను లేచి కూర్చున్నాను త్వరలోనే డాక్టర్గారు వచ్చారు నన్ను జాగ్రత్తగా పరీక్ష చేశారు నువ్వు చాలా దారుణమైన బాధ అనుభవించి ఉంటావని అనిపిస్తోంది ప్రయోగశాలలో పరీక్ష చేయడానికి నేను కొన్ని మచ్చులు తీసుకువెళ్తాను అన్నారాయన మర్నాడు పొద్దున హడావిడిగా వచ్చారు డాక్టర్గారు నేను ఉత్సాహంగా లేచి కూర్చున్నాను బాగుంది బాగుంది ప్రాణంమీదికి రానివాడిలాగే చిరునవ్వు చిందిస్తూ బాతాఖానీ కొడుతున్నావు అంటూ నా చేతిమీద తట్టారాయన నేను తీసుకువెళ్లిన మచ్చులు పరీక్షించి నీకు వచ్చిన జబ్బు ఏషియాటిక్ కలరా అని కనిపెట్టిన తరువాత నిన్ను ప్రాణాలతో చూస్తానని అనుకోలేదు నువ్వు అదృష్టవంతుడివి నాయనా రోగనివారణ చేసే దివ్యశక్తులు గల గురువుగారు నీకున్నారు ఆ విషయం నాకు రూఢి అయింది నేను మనస్సారా అంగీకరించాను ఆ డాక్టరుగారు వెళ్ళిపోయే ప్రయత్నంలో ఉండగా రాజేంద్ర ఆడిగుమ్మంలో కనిపించారు గదిలో డాక్టర్ని ఒక్కరవ్వ నీరసపడ్డట్టు కనిపిస్తున్న నా ముఖాన్ని చూసిన తరువాత వాళ్ల ముఖాల్లో ఉన్న కోపం కాస్త సానుభూతిగా మారిపోయింది మనమనుకున్న ప్రకారం నువ్వు కలకత్తా బండికి రాకపోయేసరికి మాకు కోపం వచ్చింది ఏమైనా జబ్బు చేసిందా అవును మా స్నేహితులు తెచ్చిన సామాను నిన్నటి యధాస్థానంలో పెడుతూ ఉంటే నేను నవ్వు ఆపుకోలేకపోయాను బయల్దేరిందో ఓడ స్పెయిన్కు చేరాలని తిరిగొచ్చింది వెంటనే అడంకుకు చేరకుండానే అన్న పద్యం చదివాను గురుదేవులు గదిలోకి వచ్చారు కాయిలా చేసి కోలుకుంటున్నవాడు తీసుకునే చొరవతో ఆయన చెయ్యి ఆప్యాయంగా పట్టేసుకున్నాను గురూజీ నా పన్నెండో మొదలు చాలాసార్లు హిమాలయాలకు వెళ్లాలని ప్రయత్నాలు చేశాను కానీ సాగలేదు చివరికి మీ దీవనలు లేనిదే పార్వతీదేవి నన్ను చేరనివ్వదని నమ్మకం కుదిరింది